Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. So, ఈ రోజు నేను పెట్టే వీడియో అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఆస్పిరెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకైనా కూడా ఇది యూజ్ అవుతుంది. ఈవెన్ వాళ్ళు ఫ్రెషర్స్ ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వచ్చు, సెకండ్ టైం అవ్వచ్చు, థర్డ్ టైం అవ్వచ్చు, బట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ అనేవి నేను ఒక సిరీస్ లా చేయడం జరుగుతుంది. And that is also based on the aspirants. Okay, endukante ee video lo nen discuss chese danikanna aspirants e discuss cheyadam anedi jarugutundi. Okay, so first ee video nen oka quotation Abdul Kalam sir cheppina oka quotation tho start chestanu. Enta quotation? So Abdul Kalam garu oka sari tan quotations cheptu oru chepparu, don't read success stories, you will get a message. Read failure stories, you will get an idea to get the success. Okay, so that I definitely believe, and most of the thing most of the people believe but don't practice it. Andaru alanti goppa vyakti chepparante adi nijame ani anukuntaru gaani danni practice cheyadaniki bayapadtaru. Endukante ippudu oka aspirant naadu, he was successful in clearing some exam. ఒక ఎగ్జామ్ క్లియర్ చేశాడు, అది ఏ ఎగ్జామ్ ఆయన అవనీయండి, ఒక టెన్త్ క్లాస్ లెవెల్ ఎగ్జామ్ నుంచి, ఓకే, ఫ్రమ్ సివిల్స్ ఎగ్జామ్ కానీ లేకపోతే ఒక నీట్ పీజీ ఎగ్జామ్ కానీ ఏదైనా అవనండి, ఒక ఎగ్జామ్లో సక్సెస్ అవగానే వాట్ ఎవర్ హీ విల్ టెల్ డెఫినెట్లీ పీపుల్ బిలీవ్ హిమ్. నేను ఇప్పుడు ఒక ఎగ్జామ్ సక్సెస్ అయ్యాను, ఒక ఎగ్జామ్ క్రాక్ చేశాను. సో అంటే నేనేంటి, ఎగ్జామ్ క్రాక్ చేయడం వల్ల నాకు ప్రతీది దాంట్లో తెలిసిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ క్లియర్, నేనే ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్లియర్ చేశాను అంటే నాకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి అన్నీ తెలుసా? వితౌట్ నోయింగ్ మెనీ థింగ్స్ ఐ క్లియర్ ది ఎగ్జామ్. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈవెన్ ఎస్ఎస్సీ నేను క్లియర్ చేశాను. క్లియర్ చేశానంటే నాకు మొత్తం ఫ్రమ్ 0% టు 100% అన్నీ తెలియాల్సిన అవసరం లేదు, నాకు తెలియదు కూడా. సో కాబట్టి మీరు సక్సెస్ అయిన పర్సన్ ఏం చెప్తే అది నమ్మేసి మీ స్ట్రాటజీ మీరు అనుకోవద్దు. ఓకే, ఎందుకంటే నేను చాలామంది చూస్తాను యూట్యూబ్లో కొట్టగానే అది యూపీఎస్సీ టాపర్ అవ్వచ్చు, ఎస్ఎస్సీ టాపర్ అవ్వచ్చు, ఈవెన్ ఎవరైనా కూడా ఒక ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యారు అనగానే, సో వాట్ ఎవర్ ఈ టెల్స్ ఈ స్ట్రాటజీ, తన స్ట్రాటజీ చెప్తున్నాడంటే అదే స్ట్రాటజీ మీకు అప్లై అవుతుందని ఎప్పుడూ అనుకోవద్దు. ఓకే, అంటే నేనేమనుకుంటానంటే సక్సెస్ అయిన వాడు స్ట్రాటజీ అందరికీ అప్లై అవుతుందో లేదో తెలియదు, కానీ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఆస్పిరెంట్, తను చేసే మిస్టేక్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్ చేసే మిస్టేక్స్ అవుతాయి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, సపోజ్ ఇఫ్ ఐ అటెంప్టెడ్ ఏ సివిల్స్ ఎగ్జామ్ అండ్ ఐ జస్ట్ క్లియర్డ్ ప్రిలిమ్స్ బట్ ఐ డిడ్ంట్ క్వాలిఫై మెయిన్స్ నేను క్వాలిఫై అవ్వలేదు, అంటే నేను ఎగ్జామ్ పనికిరాదని కాదు, నేను సమ్ మిస్టేక్స్ చేసి ఉంటాను. సో డెఫినెట్గా నేను మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు, నెక్స్ట్ ఇయర్ రాసినప్పుడు ఐ హ్యావ్ టు ఎనలైజ్ మై మిస్టేక్స్, నేను మిస్టేక్స్ అవి అనలైజ్ చేసుకొని నెక్స్ట్ టైం అవి చేయకుండా ఉండాలి, అంతేనా? సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ డెఫినెట్లీ డూ ది మిస్టేక్ బట్ డోంట్ రిపీట్ ద మిస్టేక్. మిస్టేక్ చేయండి కానీ సేమ్ మిస్టేక్ని ఎప్పుడు కూడా రిపీట్ చేయొద్దు. సేమ్ మిస్టేక్ మీరు రిపీట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ యూఆర్ అన్ఫిట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అది పర్టికులర్గా నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటి అంటే, ఐ కాల్ సమ్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అండ్ గివ్ దేర్ సజెషన్స్ వై యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ది ఎగ్జామ్. నేను సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర తీసుకోలేదు. కొంతమంది డిఏఓ, ఈ రోజు మనం చెప్పే వీడియోలో చెప్పుకునేది అంతా కూడాను ఏపీపీఎస్సీ డిఏఓ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ క్వాలిఫై అవ్వకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఏ మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఓకే, అనే దాన్ని వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ ఆడియో రూపంలో నాకు పంపించడం జరిగింది. సో అవి నేను మీకు నా యొక్క దీంట్లో మీకు పంపిస్తున్నాను, అంటే నా ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, డెఫినెట్లీ డెఫినెట్లీ ఇన్ యువర్ ప్రిపరేషన్ దే విల్ బి హెల్ప్ దట్ ఐ
ఎజ్యూర్. ఎందుకంటే మీరు సేమ్ మిస్టేక్స్ చేయకూడదు అని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోస్ లో. ఓకే, సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అయితే నేను మరొకసారి చెప్తున్నాను, దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ దేర్ ఎగ్జామినేషన్ బట్ నాట్ ఇన్ దేర్ సక్సెస్ బట్ నాట్ ఇన్ దేర్ సపోర్టింగ్ టు ది అదర్ ఆస్పిరెంట్స్. వాళ్ళు ఎగ్జామ్ లో మాత్రమే ఫెయిల్ అయ్యారు, అంతేగాని వాళ్ళ జీవితంలో ఫెయిల్ అవ్వలేదు. అలానే పక్క వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఆలోచనలో కూడా ఫెయిల్ అవ్వలేదు. అలా అలాంటి వాళ్ళే అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫెయిల్యూర్ స్ట్రాటజీని వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేసుకో. ప్రతి వ్యక్తి కూడాను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు, మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏం చదవాలో కాదు, ఏం చదవకూడదో తెలియాలి. అలానే ఏ తప్పు చేయకూడదో కూడా తెలిసి ఉండాలి. అవి నా మాటలకు అన్నాను, వాళ్ళ మాటల్లోనే విందాం. అలానే ఎవరైతే ఇప్పుడు వాళ్ళ సజెషన్స్ ఇచ్చారో వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ యొక్క సజెషన్స్ షేర్ చేసినందుకు నా ఛానల్ ద్వారా. అలానే ఇంకా ఎవరైనా మీరు ఈ వీడియో చూసాక మీరు కూడా ఏదైనా ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతూ మిస్ అయితే ఫెయిల్ అయితే మీరు కూడా మీ ఫెయిల్యూర్ స్ట్రాటజీని ఎందుకు మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు అని చెప్పాలనుకుంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, చెప్తాను నేను. కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ షేర్ చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా అవి యూజ్ అవుతాయి. ఓకే, సక్సెస్ కాదు స్ట్రాటజీ మనం తెలుసుకోవాల్సింది, ఫెయిల్యూర్ స్ట్రాటజీ, ఫెయిల్యూర్ స్టోరీస్ మీరు చదవండి. ఖచ్చితంగా యూ విల్ గెట్ అన్ ఐడియా టు గెట్ ది సక్సెస్. ఓకే, లెట్స్ గో టు ది వీడియోస్ అండ్ ఎంజాయ్ ది టోటల్ వీడియో అండ్ ఫాలో దేర్ సజెషన్స్ అండ్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ ఏపీపీఎస్సి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్. నేను యాక్చువల్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దానికి కూడా రీజన్ ఏంటంటే నేను ఎస్ఎస్సి సీజీఎల్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. సో అలా ప్రిలిమ్స్లో మంచి స్కోర్ వచ్చింది, బట్ ఐ కుడెంట్ క్లియర్ మెయిన్స్ ఎగ్జామ్. నాకు మెయిన్స్లో 336 మార్క్స్ వచ్చాయి, కట్ ఆఫ్ ఈజ్ అరౌండ్ 341. మెయిన్స్లో కూడా మ్యాథ్స్ 2 పేపర్స్ 135 ప్లస్ స్కోర్ చేయగలిగాను అవుట్ ఆఫ్ 150, బట్ నేను జనరల్ స్టడీస్ పేపర్లో బాగా పర్ఫామ్ చేయలేదు. సో అలా కట్ ఆఫ్ రీచ్ అవ్వలేకపోయాను. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే డిఏఓ మెయిన్స్లో మెన్సురేషన్, జామెట్రీ ఎక్కువ వెయిటేజ్ ఉండడంతో ఆ ప్రిపరేషన్ నాకు సీజీఎల్కి చాలా బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. దానికి కూడా నేను కంప్లీట్గా మణికంఠ సార్ లెక్చర్స్ మీదే డిపెండ్ అయ్యాను. సో వితౌట్ సెకండ్ థాట్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ అదర్ చాప్టర్స్ సార్ ఏదైతే డీల్ చేస్తున్నారో అది మోర్ దాన్ ఇనఫ్ ఫర్ సో మెనీ ఎగ్జామ్స్. సో ఐ వాంట్ టు థ్యాంక్ మణికంఠ సార్ హోల్ హార్టెడ్లీ త్రూ దిస్ ప్లాట్ఫామ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద ఫ్యూచర్ ఆస్పిరెంట్స్. హాయ్, ఐఎమ్ శ్రీనాథ్. నాకు డిఏఓ మెయిన్స్లో 337 మార్క్స్ వచ్చాయి. నేను ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానో చెప్తాను. మెయిన్గా నేను మాక్ టెస్ట్ రాయలేదు, అది నేను ఎగ్జామ్ రాసే విధానం పైన చాలా ఇంపాక్ట్ చూపించింది. ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కొంచెం ప్యానిక్ అయ్యి టైం మేనేజ్మెంట్ సరిగా చేసుకోలేదు. మాక్ టెస్ట్ రాయడం వల్ల ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. మనం ఎంత చదివాము అనేదానికన్నా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసాము అనేది చాలా ముఖ్యం. ఎగ్జామ్లో ఇది చాలా డిఫరెంట్ చూపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఏపీపీఎస్సి జనరల్ స్టడీస్ పేపర్స్ చాలా డెప్త్గా ఉంటున్నాయి, దీనిని నేను కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశాను. ఇంకా సమగ్రంగా చదివి ఉండాల్సింది. జనరల్ స్టడీస్లో ఇంతకుముందు హిస్టరీ టాపిక్లో ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ బిట్స్ వచ్చేవి, ఇప్పుడు ఏపీ హిస్టరీ నుండి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి. నేను ఏపీ హిస్టరీని నెగ్లెక్ట్ చేశాను, ఇలా కొన్ని తప్పులు చేయకుండా ఉండాల్సింది. కరెంట్ అఫైర్స్ ఓన్లీ మ్యాగజైన్స్ చదివితే సరిపోదని నేను అనుకుంటున్నాను. న్యూస్ పేపర్స్ చదవాలి, నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిది. బుక్స్ అంటే జనరల్ స్టడీస్కి మార్కెట్లో ఉండే స్టాండర్డ్ బుక్సే చదివాను, మ్యాథ్స్కి సీజీఎల్ బుక్స్ ఫాలో అయ్యాను. ఇవి కాకుండా మ్యాథ్స్ విత్ మనీ ఛానల్లో ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి మంచి డెప్త్ ఉన్న వీడియోస్ ఉన్నాయి, అవి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. నాకు కూడా అవి చాలా ఉపయోగపడ్డాయి. అలాగే సార్ చెప్పిన అన్అకాడమీ క్లాసెస్ కూడా నాకు బాగా ఉపయోగపడ్డాయి. కానీ ముందే చెప్పినట్లు మాక్ టెస్ట్స్ ఎక్కువ రాసి ఉంటే నా రిజల్ట్ వేరే విధంగా ఉండేదమ్మా. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. మీరు నేను చేసిన తప్పులు చేయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. నా పేరు పెద్దయ్య. డిఏఓ ఎగ్జామ్లో నా స్కోర్స్ జిఎస్లో 78, పేపర్ 2 123, పేపర్ 3 128. నేను డిఏఓ ఎగ్జామ్ క్లియర్ చేయకపోవడానికి
కారణాలు. జిఎస్పై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం. మ్యాథ్స్లోని కొన్ని చాప్టర్స్ని చదవకపోవడం. కానీ ఎక్కువ ప్రశ్నలు వీటి నుండి చదవని చాప్టర్స్ నుండే రావడంతో సరిగా ఆన్సర్ చేయలేకపోయాను. నా సలహాలు, జిఎస్పై ఎక్కువ దృష్టిని పెంచాలి. ఎందుకంటే సిలబస్లో పేపర్ టూ పేపర్ త్రీ యొక్క ప్రశ్నలు 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి. కాబట్టి ప్రశ్నలు బేసిక్స్పై ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఒకే రకంగా స్కోర్ చేసే అవకాశం ఉండడంతో జిఎస్ డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. పేపర్ వన్ పేపర్ టూలలో సిలబస్లోని ఏ ఒక్క చాప్టర్ని వదలకుండా బాగా చదవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం వదిలేసిన చాప్టర్స్ నుండే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. మరికొన్నిసార్లు మనం బాగా చదివిన చాప్టర్స్ నుంచి ప్రశ్నలే రాకుండా పోవచ్చు. కాబట్టి ప్రతి చాప్టర్ని క్షుణ్ణంగా బేసిక్స్ నుంచి చదివేసేయాలి. మనీ సార్, మీకు ధన్యవాదాలు. నేను మీ మెటీరియల్, మరీ ముఖ్యంగా జామెట్రీ మెన్సురేషన్ స్టాటిస్టిక్స్లను మీ మెటీరియల్లో చదివినంత డెప్త్గా నేను ఎక్కడా చదవలేదు. ఇవి నేను మరొకరికి సబ్జెక్ట్ చెప్పేంతగా నా సబ్జెక్ట్ను ఇంప్రూవ్ చేసుకునేందుకు దోహదం చేశాయి. కావున మీ మెటీరియల్స్ ద్వారా నేను పొందిన సబ్జెక్టు డిఏఓ రాలేదన్న బాధను మర్చిపోయేంతగా సంతృప్తిని పొందగలిగాను. మీ మెటీరియల్స్ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకునే వారికి అద్భుతంగా ఉపయోగపడతాయని చెప్పగలను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ. నేను గత 2015 నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. నా గ్రాడ్యుయేషన్ 2014లో అయింది. ఒక వన్ ఇయర్ ఏం చేయాలో తెలియక అటు ఉన్నా కూడా 2015 ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి నేను నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అన్నది నేను మొదలుపెట్టాను అనమాట. సో మెయిన్గా నేను ఎక్కువగా ఫోకస్ చేసే ఎగ్జామ్స్ ఏంటంటే ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రిపేర్ అయ్యేవాడిని. నేను స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సచ్ యాజ్ డిఏఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ ఇలాంటి వాటికి నేను ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. సో యాక్చువల్గా నా అనాలిసిస్ ప్రకారంగా నేను ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. నా అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఫేట్, ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ మనకి కోఆపరేట్ చేయాలి, ప్రతిదీ మనకి కలిసి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి రావడం పక్కన పెట్టండి, మనం చాలా హార్డ్ వర్క్ అనే చేయాలి. ఎందుకంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అండ్ మోస్ట్ థింగ్ ఏం చెప్పాలని నేను అంటే నేను ప్రిపేర్ అయిన ఎగ్జామ్స్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జనరల్ సినారియోలో జరుగుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జిఎస్ అండ్ రీజనింగ్. రీజనింగ్ అన్నది ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కెన్ డూ. డైలీ ఒక మోడల్ పేపర్ లాగా ప్రాక్టీస్ చేసుకుంటే లైక్ ఎగ్జామ్కి యూ విల్ బి పర్ఫెక్ట్. అండ్ జీకే అంటారా, ఇట్స్ సంథింగ్ వ్యాస్ట్, వీ క్యాంట్ ఈవెన్ సజెస్ట్ సమ్వన్ టు రీడ్ సో అండ్ సో థింగ్స్, బట్ వీ కెన్ డూ వెల్. అంటే కొన్ని పర్టికులర్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కానీ, కొన్ని జనరల్ సైన్స్ టాపిక్స్ కానీ, కొన్ని లేకపోతే హిస్టరీలో మోడర్న్ హిస్టరీ టాపిక్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్ అయితే మనం ఫిచ్ అయితే అవ్వచ్చు. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ముందు ఐ వాంట్ టు గో విత్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యాజ్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. లిటరల్గా చెప్పాలంటే నేను నా క్వాంట్లో ఐ నో ఎవ్రీ కాన్సెప్ట్ అండి. బట్ నేను కొన్ని ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడం కారణం ఏంటంటే, కంప్లీట్లీ ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. నేను 2016 సిజిఎల్ నేను టైర్ మొత్తం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాను, అంతా అయిపోయింది. ఫైనల్ వెరిఫికేషన్ ఏం లేదు. 2017 సిజిఎల్ అదే జరిగింది. సేమ్ నేను ఇంతవరకు 2016, 2017 ఇప్పుడు 2018 కూడా వెళ్తాను, రేపు 2019 కూడా వెళ్తాను. చెప్తున్నా ఏంటంటే, నేను ఎవ్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాను, ఫైనల్గా సిపిటీ ఇచ్చాను, టెస్ట్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. బట్ ఫైనల్గా నా నేమ్ ఉండేది కాదు. అది కొద్దిగా బాధాకరమైన విషయమే, బట్ ఓకే.
ఎలాగైనా అది జరుగుద్దని చెప్పి నమ్మకం అయితే ఉంది. బట్ నేను ఎందుకంటే ఈ వీడియో ఈ యొక్క ఆడియో నేను ఎందుకో చెప్తున్నానంటే నా ఫ్రెండ్ మణికంఠ నన్ను సజెస్ట్ చేశాడు. బ్రదర్ సక్సెస్ అన్నది సక్సెస్ అయిన ప్రతి ఒక్కడు చెప్తాడు నేను సక్సెస్ అయ్యాను, 8 గంటలు చదివాను ఇలా అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి చెప్తారు. ఒకసారి ఫెయిల్ అయినోడు కూడా వాళ్ళ తాలూకు అనాలిసిస్ ఏ విధంగా తను ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి మనం కానీ చెప్పుకుంటే ఆటోమేటిక్గా రేపు పొద్దున్న ఫెయిల్యూర్ సంబంధం తగ్గుతారు. మేబీ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు సక్సెస్ కాకపోవచ్చు, బట్ ఫెయిల్యూర్ రేట్ అయితే తగ్గుతుంది గ్యారంటీగానా. కష్టపడినాడు, అది అండర్లైన్ చేసుకోవాల్సిందండి. కష్టపడినాడు ఫెయిల్ అవ్వడం తగ్గుతుంది అని చెప్పేసి నన్ను అనగానే వెంటనే నాకు ఎందుకో ఈ యొక్క ఆడియో నాకు పంపించాలని వెంటనే ఆశ కూడా కలిగింది. సో నేను వెంటనే ఆడియో పంపించడం జరిగింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, ఫెయిల్ అవ్వడానికి కారణం నా దృష్టిలో ఒకటే. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఈ రోజుల్లో ఇప్పుడు మనం మణికంఠ ఉన్నాడు, మణికంఠ క్లాసెస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ప్రిపరేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, మణికంఠ క్లాసెస్ చాలా చాలా బాగుంటాయి. లైక్ తను ఒక దీక్షలో చెప్తాడు తన క్లాస్ కూడా, నాకు అదొకటి నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తనకు తెలిసిన కాన్సెప్ట్స్ నాకు కూడా తెలుసు, బట్ అందులో లోటుపాట్లు అన్నది మణికంఠకి బాగా తెలుసు. అండ్ తను సబ్జెక్ట్ని డీల్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓపిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపిక. నేను ఎందుకంటే మణికంఠ ఓపిక ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ప్రిపరేషన్లో ఉన్నోడు కూడా ఓపిక అంటే చాలా చాలా అవసరం. ఆ ఓపిక ఎలా ఉండాలంటే లిటరల్గా 2-3 సంవత్సరాలు దీక్ష అనమాట. ఒక దీక్ష అనేది మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం దీక్షలాగా తీసుకొని మనం ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ 1 సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అయినా గ్యారంటీ సక్సెస్ అన్నది మన వెంట వస్తుంది గ్యారంటీగా. నేను మొన్న రీసెంట్గా డిఏఓ ఎగ్జామ్స్ మెయిన్స్ రాశాను. చెప్పాలంటే లిటరలీ పేపర్ వాజ్ వెరీ 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 ఈజీ. నేను స్కోర్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఒకటి జాబ్లో జాయిన్ అయ్యాక ఏంటంటే మనకి టైం దొరకదు. అఫ్కోర్స్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ నాకు టైం చాలా ఉంటుంది, బట్ డ్యూ టు మై నెగ్లిజెన్స్ అనమాట, నెగ్లిజెన్స్ అని చెప్పను బట్ ఎందుకో ఆ టైం గల అయింది అంతే. బట్ ఆఫ్టర్వర్డ్స్ నేను ఒకసారి కీ వచ్చాక ఏంటి ఈ క్వశ్చన్ నేను తప్పు చేశానా అని ఒకసారి చూసుకుంటే చాలా బాధ అనిపించింది. అట్లీస్ట్ డీవీకి వెళ్ళపోయినా డాక్టర్ వెరిఫికేషన్కి వెళ్ళపోయినా చాలా బాధ అయితే అనిపించింది నాకు. మన డిఏఓ మెయిన్స్లో 320 మార్క్స్ అయితే వచ్చినాయి. అండ్ సో ఈసారి మళ్ళీ డిఏఓ నోటిఫికేషన్ పడితే దిస్ టైమ్ మై ఫైట్ విల్ బీ లైక్ చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఫైట్ చాలా గట్టిగా అయిపోగలనని నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఆఫీస్ నుంచి టైంకి ఇంటికి వెళ్ళినా ఏ టైంకి వెళ్ళినా ఖచ్చితంగా గంట గంటన్నర ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను. సో ఈసారి ఖచ్చితంగా మంచి పోస్ట్ అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్యన రీసెంట్గా యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టాను. సో దీనికి ఇంకా తోపు కావాలి, ఇంకా సహనం కావాలి, చాలా కావాలి. మెయిన్గా ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఫెయిల్ అయ్యారని బాధపడకండి. ఒకటి ఫెయిల్యూర్ కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ వస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. కానీ దాన్ని అమలుపరచడం ఇంప్లిమెంటేషన్లో మనం ఫెయిల్ అవుతున్నాం. నా ఒక మెయిన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను మ్యాథ్స్ చాలా బాగా చేస్తాను. అలాంటి 2018 సీజీఎల్ పేపర్లో మెయిన్స్లో నేను మెయిన్స్ ఓన్లీ 58 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. నాకు ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. ఎలా ఏ విధంగా షాక్ నేను జనరల్గా ఏ రోజు కూడా ఎన్ని పేపర్స్ చేసినా ఏ రోజు 1-100 క్వశ్చన్స్ చూడడం మానలా. ఆ రోజు మరి ఏంటో తెలియదు, ఆ రోజు నాకు ఏమేదో తెలియదు, కానీ ఈజీ క్వశ్చన్స్ అన్నీ లాస్ట్లో ఉండిపోయినాయి. ఈ కష్టమైన క్వశ్చన్లు అన్నీ చేసుకొని ఫుల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఇవి చేసుకునేటప్పుడు టైం అయిపోయింది. నేను ఒక లాస్ట్ 20 మినిట్స్ అయ్యేటప్పటికి నేను అప్పుడే టైమర్ని చూశాను, టైమర్ చూడగా 20 మినిట్స్ ఉంది. నేను చాలా షాక్ అయిపోయి వెంటనే టప్ చేసుకుంటూ వెళ్తుంటే లాస్ట్ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. నేను వెంటనే మణికంఠ ఫోన్ చేసి చెప్పా, మణికంఠ ఏంటి మనకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలా చేశాను అంటే, అసలు ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు కూడా తప్పు చేశారంటే ఇంకేం చేయగలమండి. ఒకటి తను కూడా అప్పుడు అదే అన్నాడు, మీరు గత 4-5 నెలల నుంచి ఏమైనా మాకులు అవి రాశారా అని అడిగాడు. నేనైతే నిజంగా రాయలే, అదే చెప్తాను ఫ్రెండ్స్, నాకు అక్కడే దెబ్బ తినేసింది. నేనే కానీ మాకులు కానీ రాసుంటే గత అట్లీస్ట్ ఎగ్జామ్కి ఒక 10 రోజుల ముందైనా మాకులు కానీ రాసుంటే ఆ 100 క్వశ్చన్లు చూడడం మళ్ళీ అలవాటు చేసుకున్నాను. అది చేసుకోవాలి, చూడడం నాకు జరగలేదు, ఎగ్జామ్లో దెబ్బ పడిపోయింది. సో మనకు చాలా ఇంపార్టెంట్ అన్నది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఆ విషయంలో అయితే నేను ఫెయిల్ అయ్యాను ఫ్రెండ్స్. కానీ ఓకే, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది కదా, నా డే గురించి నేను వెయిట్ చేస్తున్నాను.
ష్యూర్లీ సక్సెస్ అన్నది గ్యారంటీ నా దగ్గర ఉందని నాకు తెలుసు. ఈరోజు టైం లేకపోయినా ఒకసారి టైం కుదుర్చుకొని నేను నా ప్రయత్నం అంతా నేను చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ మనకంటే ఈ ఆపర్చునిటీ 10 మందికి నా ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి నీ యొక్క ప్లాట్ఫామ్ యూస్ చేస్తానని నాకు చెప్పావు. ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ మనకంట. థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. హలో ఆల్, నా పేరు చైతన్య, నేను కర్నూలులో ఉంటాను. జూన్ 2019లో డిఏఓ ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడింది విత్ ఆల్ అదర్ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్. సో సిలబస్ చూశాను, మ్యాథమెటిక్స్ ఒకటే ఉంది, ఈజీగా ఉంటుంది. మేబీ నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో నేను కొంచెం స్ట్రాంగ్ ఉన్నాను, సో నేను చేయగలను అని చెప్పి డిఏఓ ఎగ్జామ్కి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత చాలా టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. టెక్స్ట్ బుక్స్, 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నాను. బట్ టెస్ట్ సిరీస్ ఉంటే బాగుంటుంది యాజ్ అ ప్రాక్టీస్ అని చెప్పి నేను నెట్లో సర్చ్ చేసినప్పుడు నాకు మణి సార్ వెబ్సైట్ లింక్ దొరికింది. దాంట్లో నేను టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. పీడిఎఫ్లో టాపిక్స్, కొన్ని టాపిక్స్ కోసం టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. అండ్ అలా తీసుకున్నప్పుడు నాకు యాక్చువల్గా ఫస్ట్ నేను ఓన్లీ టెస్ట్ పీడిఎఫ్లో కొన్ని టాపిక్స్కి టెస్ట్ సిరీస్ ఉంటాయి అని చెప్పి టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేశారు సార్ టాపిక్ వైజ్. తీసుకున్నప్పుడు అందులో కొంచెం టచ్ పోయింది, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది అలవాటు ఉంది అని టచ్ పోయింది కాబట్టి. బట్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్, అంటే ఐఎమ్ ప్యారలీ డూయింగ్ జాబ్ అండ్ నోటిఫికేషన్ పడిన తర్వాత కొన్ని రోజులకి నేను బుక్స్ కొన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 1 మంత్ మిగిలింది ఎగ్జామ్ టైంకి. సో ఎవ్రీ డే ఐ వాజ్ ఏబుల్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్ ఓన్లీ ఫర్ 1 అవర్ ఆర్ 1.5 అవర్ అండ్ సాటర్డే సండే అలా వస్తే, బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఐ కుడెంట్ డూ మోర్ దెన్ దట్. సాటర్డే సండే వస్తే ఐ యూస్ టు సిట్ ఫర్ ద హోల్ డే అండ్ ప్రాక్టీస్. నాకు గైడెన్స్ ఇవ్వడానికి, మ్యాథ్స్లో డౌట్స్ అడగడానికి, నేను ఇమీడియట్గా నాకు ఏదైనా ప్రాబ్లం రాకపోతే కూడా నేను సార్కి వెంటనే మెసేజ్ చేస్తే ఇమీడియట్ రెస్పాన్స్ ఉండేది సార్ దగ్గర నుంచి. అండ్ వెరీ క్విక్ రెస్పాన్స్, డౌట్ క్లారిఫికేషన్ కూడా చాలా క్లియర్గా ఉండేది. నేను ఎప్పుడు వెయిట్ చేయలేదు, అంటే క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ కోసం నేను వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు. అంటే ఒక చిన్న పీడిఎఫ్ నేను ఆయన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న పీడిఎఫ్ పర్చేస్ చేశాను అండ్ ఇట్స్ కాస్టింగ్ ఓన్లీ 100 రూపీస్. అయినా అది మనీ అనేది మ్యాటర్ కాదు, బట్ ఒక టీచర్గా ఉన్నప్పుడు డెడికేషన్తో సర్వ్ చేశారు. ఆ డెడికేషన్తో మాకు ఆన్సర్స్ కూడా చెప్పారు. ఏ క్వశ్చన్, ఏ డౌట్ ఉన్నా సరే ఆన్సర్ చేశారు ప్రతిసారి. అండ్ ఆ సార్ టెస్ట్ సిరీస్లో ఒక 4-5 పేపర్స్ ఉంటే నేను ఒక 2 టెస్ట్ సిరీస్ ఆన్సర్ చేసుకుని వెళ్ళాను. ఒక అందులో ఎన్ని నేను చేయగలిగాను, చేయలేను అంటే వాటన్నిటికీ నేను ఎందుకు చేయలేకపోయానని చెప్పి ఆ టెస్ట్ చేయలేను అని కొంచెం ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే పేపర్లో ఆల్మోస్ట్ టెస్ట్ సిరీస్లో ఉండే ఒక 6 to 10 టాపిక్స్ సార్ టెస్ట్ సిరీస్లో ఉండే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అయినాయి అండ్ ఇట్ మేడ్ మై జాబ్ ఈజీ. నాకు 44 మార్క్స్ వచ్చినాయి డిఏఓ ఎగ్జామ్లో, 44.67. నాకు ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే నా రీజన్స్, నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్లీ డెడికేట్ చేయలేకపోయాను, టైంని అలాట్ చేసుకొని చేయలేకపోయాను బికాజ్ ఐఎమ్ వర్కింగ్ అండ్ ఐ హ్యాడ్ ఎ కిడ్ ఆల్సో. సో నేను ఇంట్లో మేనేజ్ చేసుకోవడానికి నాకు డైలీ 1.5 అవరే పట్టింది. ఇంకా నేను ఫెయిల్ అవ్వడానికి నాకు రీజన్స్ ఏంటి అంటే, అదే నోటిఫికేషన్ పడిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది, అంటే ఇట్ వోంట్ హెల్ప్ అస్ టు గెట్ త్రూ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నాకు అర్థమైంది ఏంటి ఎగ్జామ్ రాసిన తర్వాత, బికాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయిన పాయింట్ ఏంటంటే నేను చేయగలుగుతున్నాను, ప్రతి ప్రాబ్లం చేయగలుగుతున్నాను, బట్ అది క్విక్గా ఎలా సాల్వ్ చేయాలి అనేది టైం తీసుకొని టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను ప్రతి ప్రాబ్లమ్కి. సో అసలు కొన్ని క్వశ్చన్స్ని నేను ఆన్సర్ కూడా చేయలేకపోయాను. సో వేర్ ఐ వాజ్ ల్యాకింగ్ అని నేను చూసుకుంటే మెయిన్గా ఏంటంటే ప్రాక్టీస్ ఉండాలి. ఎంత ప్రాక్టీస్ ఉంటే మనకి అంత ఈజీగా టైం టేకింగ్, తక్కువ టైం తీసుకొని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలం. సో ఆ ప్రాక్టీస్ అనేది నాకు మిస్ అయింది. అండ్ లాస్ట్ నోటిఫికేషన్ పడిన తర్వాత 1 మంత్ ఉంది అప్పుడు ప్రిపేర్ అవ్వడం కంటే, మనం నోటిఫికేషన్ పడక ముందు నుంచి కొంచెం హార్డ్ వర్క్ చేసి నోటిఫికేషన్ పడిన తర్వాత టెస్ట్ సిరీస్ రివిజన్ వర్క్ ఉంటే కనుక డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధిస్తాం. నాకు ఆ ఆపర్చునిటీ,
ఫర్దర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అంటే ముందు నుంచి నోటిఫికేషన్ పడకుండా కూడా యూ కెన్ కంటిన్యూస్లీ ప్రిపేర్, కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉంటేనే ఇలాంటి ఎగ్జామ్స్లో ముందుకు రాగలము అని అర్థమైంది. అండ్ ప్రాపర్ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను సిలబస్ చూసి చాలా ఈజీ అనుకొని టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని ఇంతే కదా అనుకున్నా, దాని లెవెల్ ఎగ్జామ్ లెవెల్ ఎంత ఉంటుంది అనేది నాకు సార్ దగ్గర టెస్ట్ సిరీస్ని నేను తీసుకున్నప్పుడే నాకు అర్థమైంది. టెస్ట్ సిరీస్లో ఓకే ఈ ప్రాబ్లమ్స్ ఇంత డెప్త్లో ఉంటాయి, ఆ క్వశ్చన్ పేపర్ ఇంత ఇదిగా ఉంటుందా అని వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్ డిఏఓ నోటిఫికేషన్ పేపర్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలిగాను. నేను దాని ప్రింట్అవుట్ తీసుకొని ప్రీవియస్ పేపర్ చూస్తే అసలు దాని లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ వాజ్ వెరీ ఈజీ. సో దాన్ని చూసుకొని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. బట్ నేను టెస్ట్ సిరీస్ సబ్స్క్రైబ్ చేసి చేస్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఇంత టఫ్గా ఉండదేమో కదా, లాస్ట్ ఇయర్ పేపర్ అదే 8 ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ వన్ పేపర్ చాలా ఈజీగా ఉంది కదా అని నేను అనుకున్నాను. కానీ సార్ ఎలా అయితే క్వశ్చన్ పేపర్ సెట్ చేశారో, క్వశ్చన్లో 10 క్వశ్చన్స్, క్వశ్చన్ పేపర్లో ఆల్మోస్ట్ 10 to 15 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. అండ్ నేను నిజంగా అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను సార్ని, ఎందుకంటే నాకు ఎనీ టైం ఎనీ డౌట్ వచ్చినా సరే నేను ఏ మెసేజ్ పెట్టినా నాకు ఆన్సర్ ప్రాంప్ట్గా రిప్లై ఇచ్చేవాళ్ళు, కరెక్ట్గా నాకు సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. సో నాకు మైండ్లో బాగా గుర్తుండేది. సార్ దగ్గర కోర్స్ చేస్తే ఖచ్చితంగా నాకు తెలిసి అన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేయగలరు అని నమ్మకం ఉంది. అంటే సార్ ఎక్స్ప్లెనేషన్ ఆ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.